మాదిరిగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఒక చమత్కారమైన మాట చెప్తుండేవారు. వెనకటికి ఒక ఏటికి అవతల ఒక మహాపురుషుడు ఒక ఆయన సాధన చేసుకుంటూ కూర్చుని ఉండేవారు. ఆయనకి రోజు పాలు పట్టుకెళ్ళి ఇస్తుండేది ఒక ఆవిడ. ఆవిడ ఒక రోజున పాలు పట్టుకుని ఆలస్యంగా వచ్చింది. అలాగే ఆవిడ రోజు ఆలస్యంగా వస్తుండే. ఆలస్యంగా వస్తుంటే ఆయన అడిగాడు, ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అని అడిగాడు. అడిగితే, అయ్యా నేను రావడం తొందరగా వస్తున్నానంటే నదికి ఆవలి ఒడ్డున పడవ సిద్ధంగా ఉండట్లేదు. పడవ సిద్ధంగా ఉంటే కదా నేను దాటి ఈవల ఒడ్డుకి రావడం. పడవ లేకపోవడం వల్ల నేను రావడం ఆలస్యం అవుతోంది అని ఆయన పెద్ద నవ్వు నవ్వన్నాడు. పరమేశ్వరుడు యొక్క నామాన్ని పట్టుకుని సంసార సముద్రమును దాటేస్తున్నావు. నువ్వు నదినే దాటలేకపోయావా, ఏరే దాటలేకపోయావా అన్నాడు. అంటే ఆవిడ ఆయన మాటల్ని చాలా గురితో తీసుకుంది. మహానుభావుడు చెప్పాడురా ఈ మాట నిజమే. ఆయన అన్నీ వదిలిపెట్టి నామం పట్టుకుని సంసార సముద్రాన్ని తరిస్తున్నాడు. నేను ఏరు దాటలేనా అనుకుంది. ఇప్పుడు ఆవిడికి పూనిక కలిగింది. పూనిక కలిగి మరణాడు ఆవిడ పడవ కోసం చూడలేదు. తాళచెంబు పట్టుకుని భగవన్నామం చెప్తూ నీటి మీద నడిచి వెళ్ళిపోయింది. ఈ నామం పట్టుకుని ఉండగా నన్ను ఏది చేయదు. ఆవిడ నడిచింది, నీరు ఆవిడ యొక్క పాదములకు తడి అంటకుండా రక్షించింది. ఆవిడ నడిచి వెళ్ళిపోయి పాలిచ్చేసింది. ఇలా ఒక 20 రోజులు 25 రోజులు ఆవిడ పాలు పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చేస్తోంది. ఒక రోజున సాధకుడు అన్నాడు, ఏమమ్మా ఈ మధ్య నువ్వు రోజు వస్తున్నావు పడవ సరిగ్గా వస్తోందా అన్నాడు. లేదు పడవ రావట్లేదు, నేను నీటి మీద నడిచొస్తున్నాను అన్నాడు. నీటి మీద నడిచొస్తున్నావా, ఎలా వస్తున్నావు అన్నాడు. అదేంటి అలా అడుగుతారు, మీరే కదా చెప్పారు భగవన్నామం పట్టుకుని సంసార సముద్రమునే తరిస్తున్నాను, నువ్వు ఏరు దాటలేవా అని కదా అడిగారు. నేను ఆ నామం చెప్తూ ఏరు దాటాను. నామం చెప్తూ ఏరు దాటావా అంటే మీరు చెప్పిన నామే, రామా 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 అంటూ వస్తున్నాను దాటుతున్నానని నాకు చూపిస్తావా అన్నాడు. తప్పకుండా చూపిస్తాను. చూపించడం ఏంటి, మీరే కదా నాకు చెప్పింది, మీరు రండి ఇద్దరం నడుపుతా ఉన్నాడు. సరే పదన్నాడు. ఏటి దాకా వెళ్ళారు. ఆయన గమ్మత్తుగా చూస్తున్నాడు ఎలా పెడుతుందని. ఆవిడ ఆ ఏటి మీద రామా 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 అంటూ చెంపట్టుకుని వెళ్ళిపోతాను. వెళ్ళిపోతూ ఆవిడ వెనక్కి తిరిగి ఈయన వచ్చేస్తున్నారా అని చూసింది. ఆయన ఏటికి 4 అడుగులు వేసి మోకాళ్ళలో నీళ్లలో నిలబడి ఈవిడిని చూస్తున్నాడు అలా. ఆవిడ నీటి మీద నిలబడి అడిగింది, నాకిప్పుడు అర్థమైంది మీరు ఎందుకు మునిగిపోయారు అంది ఆవిడ నీటి మీద నిలబడి. ఎందుకు మునిగిపోయాను, నేను ఎందుకు నడవలేకపోయాను అన్నాడు. నేను రామా 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 అంటూ నమ్మకంతో నీటి మీద నడిచాను, మీరు పంచ తడుస్తుందని పైకి ఎత్తి పట్టుకున్నారు, అప్పుడే మీకు అపనమ్మకం అని మునిగిపోయారు. భక్తి అనగా విశ్వాసము. కంటికి మీకు కనపట్టలేదు కాబట్టి మీరు దాన్ని తిరస్కరిస్తే భక్తి అనిపించకూడదు. కంటికి కనపడకపోయినా ఆ శక్తి పట్ల భక్తితో ప్రణామం చేసిన వారు ఎవరున్నారో వారికి ఆ శక్తి ఒక రూపాన్ని ధరించి సాక్షాత్కరించింది.